సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. ఈ వీడియోలో కుటుంబ కలహాలు తొలగాలంటే సాయిబాబా చూపించే రెమెడీ ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమాజంలో అశాంతి ప్రబలిపోతుంది. వాస్తవంగా మనం గమనించినట్లయితే ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన చికాకులు మనుషులను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎందుకు అశాంతి వస్తుంది? భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లోపిస్తోంది. తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య ఎలా ఉందంటే ఒకరికొకరికి అవగాహన, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. భ్రమలకు గురవుతున్నారు. అనేక రకాలుగా భావనలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా భ్రమల వలనే చాలా ఇబ్బందులు కలగటం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఎలా మనం దీనిలోంచి బయటపడగలుగుతాం అంటే, ప్రప్రథమంగా ప్రతి తల్లి నేను చెప్పింది పాటించే ప్రయత్నం చేయండి అమ్మా. దయచేసి ప్రతిరోజు మీరు సాంబ్రాణి పొగ ఇంట్లో వేయండి, ధూపం పొద్దున కానీ సాయంత్రం కానీ. నెంబర్ 1. నెంబర్ 2, బూజులు లేకుండా చూసుకోండి. నెంబర్ 3, ఇంటిని చక్కగా సజాయించుకోండి అస్తవ్యస్తంగా లేకుండా. నెంబర్ 4, చెప్పుల్ని సాధ్యమైనంత వరకు బయట వదలండి. ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో చెప్పులు పెట్టకండి. నెంబర్ 5, చెప్పులతో ఇంట్లో తిరగకండి. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అది వేరే విషయం. అంతా బాగున్నా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఇంటి అంటే మీరు అనొచ్చు ఇంట్లోనేనండి చెప్పులు, కాదు, చెప్పులు లేకుండా ఉండటమే కరెక్ట్. ఒకవేళ ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉంటే అది వేరే విషయం. అలాగే ముఖ్యంగా రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఏదైతే ఉందో, కళ్ళొప్పు ఏదైతే ఉందో, దానిని ఏం చేస్తారంటే మీ బెడ్రూమ్లో బౌల్లో పోసి బెడ్ కింద, ఆల్రెడీ వేరే వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇది. అలాగే సొంటితో బంధనం, ఇది కూడా చెప్పడం జరిగింది, వీడియోలు చూడండి మీకు కనిపిస్తాయి. అలాగే నిమ్మకాయను కట్ చేసి సొంటి కూడా అయినా పెట్టచ్చు, రాక్ సాల్ట్ అయినా పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గృహంలో పాజిటివ్నెస్, దైవిక శక్తిని పెంపొందించుకోవటానికి ఇవన్నీ అవకాశాలు. వీటన్నిటికీ మించి గొప్ప ఆయుధం దివ్య రక్షా కవచం. సాయి దివ్య రక్షా కవచం అని యంత్రం ఉంది, మీకు ఆ వీడియో కూడా మేము ప్రజెంట్ చేయబోతున్నాం. అది ఎప్పుడైతే స్థాపన చేసుకుంటామో దైవిక శక్తిని, అది కాస్మిక్ ఎనర్జీ రిసీవర్, తద్వారా ఈ చంచలత్వం అనేది తొలగిపోతుంది. కాబట్టి ముందు ఇవన్నీ చేయండి. దీనికి ముఖ్యం ఏంటంటే ఆకుపచ్చ రంగు బత్తితో దీపారాధన చేయండి. అలాగే ఓం క్రీం 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 3 సార్లు ఓం క్రీం 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 ప్రశాంత చిత్త ప్రదాయ నమః. ఓం క్రీం 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 ప్రశాంత చిత్త ప్రదాయ నమః. ఈ నామస్మరణ రోజు 108 సార్లు చేయండి. అలాగే చిక్కుడు గింజలు ఉంటాయి, ఇది కొంచెం కష్టం అనిపించినా మీకు ఇది చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. ఒక 108 చిక్కుడు గింజలు తీసుకొని ఓం క్రీం 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 ప్రశాంత చిత్త ప్రదాయ నమః అని చిక్కుడు గింజలతో బాబాను పూజించి ఆ చిక్కుడు గింజలను దునిలో వేయండి. సంకల్పం చెప్పుకొని వేయండి ఇటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలి అని. ఎందుకు అంటే చిక్కుడికి సూర్యుడికి సంబంధం ఉంది, అక్కడ వెలుగును ప్రసరింపచేస్తుంది, ఇంట్లో దైవిక శక్తిని ప్రసరింపజేస్తుంది, మన ఆలోచనలలో పాజిటివ్నెస్ని పెంపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే సత్ఫలితాలు వస్తాయి. మీరు అడుగుతున్నారు ఎన్ని రోజులు చేయాలి స్వామి అని, 60 రోజులు చేయండి. 60 రోజులు ఈ నామస్మరణ రోజు 108 సార్లు చేయండి. ప్రతి గురువారము లేదా ప్రతి ఆదివారము చిక్కుడు గింజలతో, ముఖ్యంగా ఆదివారం చేస్తే ఇంకా శ్రేష్టం, పూజ చేసి ఆ చిక్కుడు గింజల్ని దున్నిలో మీరు సమర్పించినట్లయితే సత్ఫలితాలను పొందడం ముమ్మాటికి సత్యము. మీ కుటుంబం అన్యోన్యంగా ఉండటంతో పాటుగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తులతూగటం పద్యం. తులతూగాలను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జయ సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్.